గడిచిపోయింది. ఆ టైం కనుక సేవ్ చేసి ఉండుంటే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంది భద్రంగా. అంటే సార్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగి మాకైతే ఒక 40 మినిట్స్ అవుతుంది సార్. అంటే అరగంట ముందు మేము చెప్పిన అయ్యిందని అంటున్నాను. అంటే అప్పటికే 5 మినిట్స్ అండి వాటర్లో ఉండిపోయాడు. ఆ 5 మినిట్స్లో తీసుకుంటే మరి ఎక్కడ తెచ్చామంటే అరగంట అంటే మరి ఇక్కడ కాదు కదా వచ్చేది. ఫస్ట్ చాపర వెళ్ళారు అది దగ్గర, చాపరకి వెళ్ళారు, చాపరలో చూసారు అక్కడ అవ్వలేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళదు సార్. అక్కడ మరి వాళ్ళు వెళ్ళలేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చారంట. అంతేనా సార్? ఇక్కడ వచ్చినప్పటికి బీపీ నెక్స్ట్ సెల్స్ అనేవి, బీపీ అనేది నాకు కడుపులో ఉన్నది ఇక్కడికి వచ్చాయి. పల్స్ అంటే పీపుల్ గట్టిగా నొక్కినా సరే అసలు వస్తుందో లేదో తెలియడం లేదు. అంటే మన పల్స్ మనకి వస్తుంటుంది, దాన్ని పీపుల్ అంటాం. అంటే లిటరల్గా చెప్పాలంటే బీపీ పల్స్ నాట్ రికార్డుల్లో ఉన్నాడు, ప్యూపుల్ ఫిక్స్డ్ డైలేషన్లో ఉన్నదంటే లైట్ రియాక్ట్ అవ్వట్లేదు. ఓకే సార్. అంటే ఇది ట్రాన్స్పోర్టేషన్లోనే జరుగుతుంది, టైం అంతా వేస్ట్ అయ్యేది. ఇదే మనం వానజేయుడు అంబులెన్స్ అందుబాటులో ఉండుంటే మేబీ బై ఛాన్స్ ఖచ్చితంగా బతికేవారు. ఎందుకంటే మనకు ప్రతి వాన టైట్లోనే ఆక్సిజన్ అనేది ఉంటుంది, ఆక్సిజన్ పెట్టుండి అప్పటికప్పుడు ఏదైనా చిన్న ఫస్ట్ ఎయిడ్ ఏమేమి చేసి ఉండి వాళ్ళకి తెచ్చి ఉంటే బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.